కృపాసత్య సంపూర్ణుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము విధేయత యొక్క వైఖరి. దీని ధ్యానార్థమై మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన క్రైస్తవ జీవితములో మనకున్న విశ్వాసమును బట్టియే మనము ఏ పరిమాణములు ప్రభువునకు విధేయత చూపుదుము అన్నది ఆధారపడి ఉండును. మన గురిని చేరు ప్రక్రియలో మనము దేవుని మాటలకు మరియు ఆయన వాక్యమునకు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చుచున్నామనున్నది చాలా ముఖ్యము. మనం అబ్రహాము యొక్క జీవితమును గమనించినట్లయితే అతడు విశ్వాసమునకు తండ్రి అని పిలువబడి ఉన్నారు. అబ్రహాము ఆ విధముగా పిలువబడుటకు గాను అతడు దేవునికిని ఆయన ఆజ్ఞలకును ఎంత విధేయత చూపించియున్నాడో ఒక్కసారి ఆలోచించుడి. అబ్రహామునకు ఉండిన విశ్వాసమును బట్టి ఎవరునూ ఇవ్వలేని బలిని అర్పణను తండ్రి అయిన యెహోవాకు ఇచ్చుటకు సాహసించెను. తన కుమారుడైన ఇస్సాకును దహన బలిగా అర్పించమని తండ్రి అయిన యెహోవా చెప్పినప్పుడు తాను విధేయత చూపినవాడుగా కనపడనే కాని తండ్రిని తిరిగి ఎదురు ప్రశ్న వేయలేదు. దీనికై మనము ఆదికాండము 2:1-2 గమనించినట్లయితే ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పాను అని చదువుచున్నాము. దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము కుదరనే కుదరదు ప్రభువా అనియో, లేదా ఒక్కగానొక కుమారుడిని నేను ఏ విధముగా బలి ఇచ్చదననియో దేవునికి ఎదురు చెప్పటమో దేవునిపై సనగటమో చేయలేదు, చిత్తము ప్రభువా అని తండ్రికి లోబడి ఉన్నాడు. అబ్రహాము చూపిన విశ్వాసము ద్వారా విధేయత అను ఈ కార్యము నుండి మనము 3 విషయములను నేర్చుకునవలెను. మొదటిగా అబ్రహాము చూపిన విధేయత వెను వెంటనే అయి ఉన్నది. ఎట్లనగా అదే అధ్యాయములోని 3 మొదటి భాగమును గమనించినట్లయితే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అని చదువుచున్నాము. అనగా అతడు తడవు చేయలేదు. అదే ఆ స్థానములో మనమున్నట్లయితే ఏమి చేయదుము? అసలు ఇంకా దేవునితో మాట్లాడటమే అనగా ప్రార్థించుటయే ఆపివేయదుము. తిరిగి మనము ప్రార్థించినచో దేవుడు మళ్లీ ఎక్కడ బలిని గూర్చి అడుగుదురో అని మనము ఆలోచించుదుము. కాని అబ్రహాము తన భార్య అయిన సారాకు సైతం చెప్పకుండా ఆ కార్యమునకు సిద్ధపడెను. కారణం తన భార్యకు చెప్పితే తిరిగి అది ఎక్కడ ఆటంకముగా మార్చబడునో అని అబ్రహాము బహుగా ఎరుగును. మన జీవితములలో కూడా మనము దేవునితో చేసుకునే ప్రతిష్టను ఎవరితోనూ చర్చించవలసిన అవసరము లేదు. అదని ఆత్మీయ జీవితమును వెనుకకు లాగేదిగా మారును అని మనము గ్రహించవలెను. 2, అబ్రహాము యొక్క విధేయత ఉద్దేశ్యపూర్వకముగా లేదా మనస్ఫూర్తిగా చేసినదై ఉన్నది. మనము అదే అధ్యాయములోని 3 గమనించినట్లయితే తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను అని చదువుచున్నాము. అయితే మనము ఏ విధముగా మన జీవితములో దేవునికి అర్పణలను అర్పించుచున్నాము? తప్పదు అన్న రీతిగాన లేదా మనస్ఫూర్తిగా ఎటువంటి సనుగులు సంశయములు లేక అర్పించుచున్నామా? ఒక్కసారి ఆలోచించుకొనుము ప్రియులారా. 3, అబ్రహాము యొక్క విధేయత స్థిరమైనదిగా కనబడుచున్నది. మనము అదే అధ్యాయములోని 4 గమనించినట్లయితే 3 అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి అని చదువుచున్నాము. ఇక్కడ మనము గమనించినట్లయితే అతను ఇస్సాకును బలిగా ఇయ్యవలెననే ఆలోచనను మార్చుకొనుటకు లేదా వెనుకకు తీసుకొనుటకు అబ్రహాము
అబ్రహామునకు 3 దినముల సమయము లభించెను. కాని తాను దేవునికి చూపిన విధేయతకు లోబడిన వాడై తన నిర్ణయములో స్థిరముగా నిలిచిన వాడై కనబడుచున్నాడు. అదే మనము అయితే, నేను అది చేస్తాను ప్రభువా, నేను ఈ విధముగా జీవించదను ప్రభువా అని విధేయత చూపించినప్పటికీ కొన్ని దినముల తర్వాత స్థిరత్వము లేని వారిగా కనపడుచున్నాము. ప్రియమైన దేవుని బిడా, నేడు నీ విధేయత యొక్క వైఖరి ఏ విధముగా కనపడుచున్నది? దేవుడు చేయు పరీక్షలకు నీవు లోబడగలుగుచున్నావా, లేదా స్థిరత్వము లేని వానిగా కనపడుచున్నావా? కొంతమందికి దేవుని నమ్ముకొనినట్లయితే ఇంకనూ శ్రమలు అధికమగును అన్న రీతిగా మాట్లాడుదురు. క్రీస్తులోనికి రాక పూర్వము వచ్చడి శ్రమలలో నీకు ఆదరణ లభించదు, ఒక నిరీక్షణ ఉండదు, ఒక నిత్య రాజ్యము కూడా నీవు పొందలేవని జ్ఞాపకముంచుకొనుము. కాని నీవు ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చి శ్రమలను పరీక్షలను అనుభవించుచున్నావంటే నీకు ఒక నిత్య రాజ్యము జీవ కిరీటమును దేవుడు దాచియుంచియున్నారని గ్రహించుము. మనకి వచ్చిన శ్రమల ద్వారా మనము పుటము వేయబడి శుద్ధ సువర్ణముగా మార్చబడవలేను. అబ్రహాము చూపిన విశ్వాసభరితమైన విధేయత రీతిగా మనమును మన అర్పణలను వడంబడికలను దేవునికి లోబడి వెనువంటనే ప్రారంభించి మనస్ఫూర్తిగా అర్పించి మన అర్పణ విషయములో స్థిరత్వము గలవారిగా కనపడవలెనని ప్రభువు వాంఛించుచున్నారు. నీవును అబ్రహాము వలె విశ్వాసమునకు మాదిరిగా కనపడవలెనంటే నీవు చూపించవలసిన లేదా చేయవలసిన మొదటి కార్యము విధేయతయున్నది. ఆ విధముగా ప్రభువునకు విధేయత చూపి మన విశ్వాసమును బట్టి సమస్త కార్యముల యందు జయము పొందెదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
నీతో